ఒక్కసారి అవకాశం ఇచ్చి ఏ పని చెప్పినా కానీ మీకు నేను దగ్గర నుండి పని చెప్పే బాధ్యత నాది. ఒక అవకాశం ఇవ్వమ్మ. తీసుకోండి మీరు ఎట్లా చెప్తే అట్లా చెప్పి పని చేస్తారు. నాకు ఒక అవకాశం ఇవ్వండి. మన ఎన్ని ఉన్నాయో ఇక్కడికి రా. జగిత్యాలలో ఉన్న ప్రజలకు అందరికి నమస్కారము. నేను మున్సిపాలిటీ ఎన్నికల్లో 7వ వార్డు నుంచి వెళ్ళి కౌన్సిలర్గా నిలబడ్డాను. నా పేరు వెల్లేపూర్ రేణుక. నేను 7వ వార్డులో ప్రచారించుతున్నప్పుడు చాలామంది చెప్తున్నారు రోడ్లు బాగలేవని, మాకు నల్ల లేదు, వాటర్ ప్రాబ్లం బాగుందని ఓటర్స్ చెప్తూ వస్తున్నారు. అలాగనే ఈ యొక్క 7వ వార్డులో కూడా చాలా పనులు చాలా అంటే చాలా ఉన్నాయి, అవి చెప్పేటట్లేము. ఎందుకనగా ఈ యొక్క 7వ వార్డులో చాలా పనులు జరగవలసినవి కూడా జరగకుంటున్నాయి. అందుకని నేను ఇండిపెండెంట్గా వెల్లేపూర్ రేణుకగా మీ యొక్క బ్యాట్ గుర్తుతో మీ యొక్క ముందుకు వస్తున్నాను. మీరందరూ దయచేసి మీ యొక్క అమూల్యమైన ఓటేసి బ్యాట్ గుర్తుకే మీ యొక్క అమూల్యమైన ఓటేసి గెలిపించగలరని మా మనసు పూర్తిగా మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క 7వ వార్డులో ఉన్న పనులు అన్నిటిలోనూ నేను కృషి చేశానని ఈ యొక్క బ్యాట్ గుర్తుతో మీ యొక్క ముందుకు వస్తున్నాను. మీరందరూ ఆశీర్వదించగలరని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్యాట్ గుర్తుకే, బ్యాట్ గుర్తుకే. మున్సిపల్ ఎన్నికలో భాగంగా 7వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. గత 4 రోజులు 5 రోజుల నుంచి ప్రచారానికి నేను ఇంటికి తిరుగుతున్నాను. అనేక సమస్యలు మున్సిపల్లో, మా 7వ వార్డులో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు మోరీలు లేవు, సీసీ రోడ్లు లేవు, చాలా సమస్యలు ఉన్నాయని చాలామంది నాతోటి ఫిర్యాదు చేయడం జరిగింది. నేను తప్పకుండా వాటిని
నేను ఏ పద్ధతిలో కనుక కమిషనర్తో కానీ ఎమ్మెల్యే గారితో కానీ మాట్లాడేసి నేను కూడా టీఆర్ఎస్లో కీలకంగా పనిచేసిన వ్యక్తిని, టీఆర్ఎస్లో కీలకంగా కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వ్యక్తిని, ఉద్యమం అప్పటి నుంచి నేను ఉద్యమంలో ఉన్న లాంటి వ్యక్తిని, నేను ఖచ్చితంగా టీఆర్ఎస్ రెబల్గా మీ ముందుకు వచ్చిన ఇండిపెండెంట్గా నాకు బ్యాటు గుర్తు వచ్చింది. ఈ బ్యాటు గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపియండి. తప్పకుండా మన సెవెంత్ వార్డుని అభివృద్ధి చేసి 100% నేను మన జగిత్యాలనే నెంబర్ వన్ వార్డుగా నేను తీర్చిదిద్దుతానని చెప్పేసి అని కూడా ఏడవాడు ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. బ్యాటు గుర్తుపైన మీ అమూల్యమైన ఓటు వేయండి. పనిచేసే వాళ్ళకు ఓటు వేయండి. మీరు పిలిస్తే వచ్చి పలికి, మీరు పిలిస్తే పలికి వచ్చి పనిచేసే వారికి ఓటేయండి. మీరు ఒక బీసీ నాయకుడిగా నన్ను ఆశీర్వదిస్తారని చెప్పేసి అని కోరుకుంటూ, ఈ బ్యాటు గుర్తుకే.